हाई अंडी वेलकम बैक टू मई चैनल वीडियो नाटको पुलिस तैयार चुस्वा चुदा नाटको कर्री अना सूपना इष्टपड़न वालू असल अंत बहुत कदा टेस्ट अनेजु मनम चाला पर्फेक्ट तैयार चुस्वा चूदा प्रासेस मुझे ना चैनल एवरना सब्सक्राइब चुस्क उसे सब्सक्राइब पक्ने बेल आइकन प्रेस इक नैन नाटको चिकेन 2.5 किलो पसुपु साल्ट अन्नी वेसी नीट वाटर तो क्लीन तस्कना इप्पुडु स्टव आन चेसुकोनि एदैना गिन्ने पेट्टि 4 टू 5 टेबल स्पून्स आयिल याड चेसुकोवाली। आयिल हीट अयिन तर्वात रेंडु मीडियम सैज आनियन्स 4 पच्चिमिर्चिनि सन्नगा कट चेसि याड चेसुकोनि पच्चिमिर्ची आनियन्स कास्त कलर मारेंत वरकु मीडियम फ्लेम लो फ्राई चेसुकोवाली। इप्पुडु इंदुलोकि 1/2 टेबल स्पून पसुपुनि याड चेसुकोनि मिक्स चेसुकुंदामु। इलागे मिक्स चेसुकुंटू 1 मिनिट फ्राई चेसुकुंटे आनियन्स चूडंडि बागा कलर मारायि कदा। इप्पुडु इंदुलो रेंडु मीडियम सैज टमाटालनि सन्नगा कट चेसि याड चेसुकोनि मीडियम फ्लेम लो टमाटाल बागा मग्गेंत वरकु मग्गिंचुकोवाली। 1 मिनिट इलागे कलुपुकुंटू फ्राई चेसुकुंटे टमाटाल कास्त मग्गुतायंडि। 2 मिनिट्स तर्वात इंदुलोकि 4 टू 5 टेबल स्पून्स अल्लं वेल्लुल्लि पेस्ट याड चेसुकोनि पच्चिवासन पोयेंत वरकु फ्राई चेसुकोवाली। अल्लं वेल्लुल्लि पेस्ट पच्चिवासन पोयि टमाटालु आनियन अनेदि मुद्दला तयार अव्वालंडि। आयिल मोत्तं पैकि इला कनिपिंचेंत वरकु फ्राई चेसुकोवाली। इप्पुडु इंदुलोकि मनं तीसि पेट्टुकुन्न चिकेन मोत्तान्नि याड चेसुकोवाली। మొత్తం చికెన్ ని ఇలాగే యాడ్ చేసుకొని మీ దగ్గర కల్లుప్పు ఉంటే కల్లుప్పుని టేస్ట్ కు సరిపోయేంత యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి, లేదంటే salt నైనా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు। నేను ఇక్కడ కల్లుప్పుని యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను। ఈ ఉప్పు అనేది చికెన్ కి బాగా పట్టేలా చికెన్ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి। ఈ చికెన్ మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో చికెన్ 50% ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి। ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే చికెన్ అనేది ఒక 50% ఉడుకుతుందండి। మనం ముందుగానే వాటర్ యాడ్ చేసి చికెన్ ని ఉడికించకూడదు। చికెన్ లోంచి వాటర్ వచ్చి 50% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి। మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుంటే చికెన్ అనేది బాగా ఉడికిపోతుంది। 10 మినిట్స్ తర్వాత చూడండి చికెన్ లోంచి వాటర్ అనేవి బాగా వచ్చేసి చికెన్ 50% వరకు ఉడికిందండి। ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి 4 టు 5 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ ని యాడ్ చేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి। నాటుకోడి సూప్ కాబట్టి ఘాటు కాస్త ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి టేస్ట్। ఇలా కారం యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి। ఇలా మొత్తం చికెన్ ని మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 3 లీటర్స్ వరకు వాటర్ ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి। మనం ఇక్కడ తయారు చేస్తుంది చికెన్ సూప్ కాబట్టి కాస్త వాటర్ ని ఎక్కువే యాడ్ చేసుకోవాలి। ఇలా వాటర్ ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ లో 15 టు 20 మినిట్స్ ఉడికించుకున్నట్లయితే చికెన్ బాగా ఉడికి మనం యాడ్ చేసిన వాటర్ హాఫ్ అవుతాయండి। సూప్ కూడా మనకి బాగా చిక్కబడిపోతుంది। ఇప్పుడు చూడండి 5 మినిట్స్ తర్వాత చికెన్ అనేది బాగా ఉడుకుతూ ఉంది। ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకొని salt కారం చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు। ఇలాగే 15 మినిట్స్ గనక ఉడికించుకుంటే చికెన్ సూప్ అనేది బాగా చిక్కబడుతుంది। ఇప్పుడు చూడండి 10 మినిట్స్ తర్వాత మనం యాడ్ చేసిన వాటర్ సగం అయ్యాయి, అంటే చికెన్ బాగా ఉడికి సూప్ చిక్కబడింది। ఇప్పుడు ఇందులో 4 టు 5 టేబుల్ స్పూన్స్ గరం మసాలా పౌడర్ ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకుంటే మనకి పర్ఫెక్ట్ నాటుకోడి పులుసు అనేది రెడీ అయిపోతుంది। ఈ చికెన్ లో నేను 4 పచ్చిమిర్చిని యాడ్ చేశానండి ఆనియన్స్ తో పాటు, అలాగే రెడ్ చిల్లీ పౌడర్ ని 5 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను। నాకైతే ఘాట్ పర్ఫెక్ట్ గా సరిపోయింది। మీరు ఇంకా స్పైసీగా తినే వాళ్ళైతే 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు। ఇప్పుడు చూడండి 5 మినిట్స్ కి చికెన్ సూప్ పర్ఫెక్ట్ గా తయారైంది। ఇందులోకి కాస్త కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగును యాడ్ చేసుకొని 1 మినిట్ తర్వాత పక్కకు తీసుకోవచ్చు। 1 మినిట్ తర్వాత చూడండి పర్ఫెక్ట్ నాటుకోడి సూప్ రెడీ అయిపోయింది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకోవచ్చండి। ఇంతేనండి, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు నాటుకోడి పులుసుని। నేను ఇక్కడ మినపవడలోకి తయారు చేసుకున్నానండి ఈ నాటుకోడి సూప్ ని। మీరు ఇడ్లీ, దోశ, వడ రైస్, చపాతీ ఇలా దేంట్లోకైనా తీసుకోవచ్చు। పర్ఫెక్ట్ కాంబినేషన్ అన్నమాట ఈ నాటుకోడి సూప్ అనేది। తప్పకుండా మీరు ఈ చికెన్ సూప్ ని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి। నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో షేర్ చేసుకోండి। థాంక్యూ ఫర్ వాచింగ్।